భగవద్గీత 11వ విడిగం. యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరు పక్షాల సైన్యములను చూశాడు. తమ సైన్యంలోనూ కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రులు వంటి వారును, తాతలను, పెద్ద తండ్రులను, చిన్న తండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులను, మనమలను, చిన్ననాటి స్నేహితులను, మామగారులను, ఆత్మీయతలను చూశాడు. అంటే అర్జునుడి ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది. తాను వాళ్ళను చంపాలి లేక వాళ్ళ చేతుల్లో చావాలి. ఈ రెండు మార్గాలు ఒకసారి వీళ్ళ పేరు బంధువులో తెలుసుకుందాం. తాతగారు భీష్ముడు. ఆయన వయస్సు వాళ్ళ బహిళికుడు అందరికంటే పెద్దవాడు. గురువు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. అన్నదమ్ములు సుయోధనుడు, అతని నూరుగురు తమ్ముళ్ళు, తన పక్షాన ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ఉన్నారు. వారి కుమారులు సుయోధనుడు, అతని నూరుగురు తమ్ముళ్ళ కుమారులు, భీమార్జునుల కుమారులు ఉన్నారు. స్నేహితులు అశ్వత్థామ మొదలగువారు ఉన్నారు. మామగారు ద్రుపదుడు మొదలగువారు ఉన్నారు. తమ హితం కోరేవారు కృతవర్మ మొదలగువారు ఉన్నారు. మేనమామలు, శల్యుడు మొదలైన వారు ఉన్నారు. అర్జునుడు తన చిన్నప్పుడు తాత భీష్ముని ఒడిలో కూర్చొని చిట్టి పట్టి కబుర్లు చెప్పేవాడు. విల్లు పట్టుకోవడం నేర్పింది కృపాచార్యుడు. అస్త్రశస్త్ర ప్రయోగం నేర్పింది ద్రోణుడు. కూతుర్ని ఇచ్చింది ద్రుపదుడు. సత్యకి తన శిష్యుడు అశ్వత్థామ చిన్ననాటి స్నేహితుడు. ఎంత వెతికినా వీరిలో తనకు శత్రువు అనేవాడు కనిపించలేదు. తనకు వారితో శత్రుత్వం ఉంటే కదా వారిని చంపడానికి. శత్రుత్వం లేకుండా వారిని ఎలా చంపగలడు? ఎక్కడ చూసినా, ఎటు చూసినా తనకు ఏదో ఒక విధంగా బంధుత్వం ఉన్నవారే కనబడుతున్నారు. కానీ కనీసం ఒక్కడు కూడా పరాయి వారు అన్న ఉన్నాడా అంటే కనిపించడం లేదు. యుద్ధం అంటూ జరిగితే వీళ్ళంతా తన చేతిలో చస్తారు, ఒకరు మిగలరు. ఎప్పుడు ఎలాగా ఆ ఆలోచన రాగానే అర్జునుడిలో భయం కలిగింది, వణుకు పుట్టింది, శరీరం ఒగురు పొడిచింది. కరుణ, జాలి, దుఃఖములు అన్నీ ఒకేసారి కలిగాయి. అర్జునుడు మరలా ఒకసారి అందరినీ తెలియపరచూశాడు. దుఃఖం ఆగలేదు. మనసంతా కరుణ, జాలి, దుఃఖము, విషాదంతో నిండిపోయింది. తను వీళ్ళందరినీ చంపాలి అనే ఆలోచన రాగానే గుండె బరువెక్కింది. ఇరుపక్షాల్లో లక్షల కొద్ది సైన్యం ఉన్నారు. వాళ్ళెవరో కూడా తనకు తెలియదు. కేవలం పొట్టకోటి కోసం సైనికులుగా చేరారు. అయ్యో, వీళ్ళందరూ ఏ పాపం చేశారని, వీళ్ళని నేను చంపాలి, వీళ్ళంతా ఈ యుద్ధంలో చస్తే వీళ్ళు భార్య బిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రులు గతేమిటి అనే కరుణ, దయ, జాలి మనసంతా నిండిపోయింది. తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి? ఎందుకు కృష్ణుడు ఉన్నాడు? తల ఎత్తి కృష్ణుడు ఇలా అన్నాడు. నేను ఈ పేజీలో పద్యం అనేది మనకి ఈ రెండు లైన్లో కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అర్జున ఉవాచ తెలుసుకుందాం. కృష్ణ, అందరినీ చూస్తున్నావయ్యా, నా సైన్యాన్ని చూశాను, కౌరవ సైన్యాన్ని చూశాను, నా వాళ్ళను చూశాను, ఎదుటి పక్షంలోని వాళ్ళను చూశాను. ఇంతసేపటిలో యుద్ధం మొదలవుతుంది. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చస్తారు, లేకపోతే నా చేతిలో చస్తారు. ఇదంతా అవసరమా? అవసరం అంటావా? నా తాతలు, గురువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, కుమారులు నా చేతుల్లో చస్తారు అనే మాట తలుసుకుంటే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతూ ఉంది. నిలబడలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి అని అన్నాడు అర్జునుడు. కృష్ణ, ఇదేంటయ్యా? నా గండివం కూడా చేతిలో నిలవడం లేదు.
జారిపోతూ ఉంది. అస్త్రములు గుర్తుకు రావడం లేదు. నాకు ఏమైంది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది. చర్మం అంతా వణుకుతూ ఉంది. మనసు నిలకడగా ఉండటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా నికలమైపోతూ ఉంది. ఇంకా నా వల్ల కాదు, నా కాళ్ళు వణుకుతున్నాయి, నిలబడలేకపోతున్నాను అని దుశ్శక్తులు కనబడుతున్నాయి. ఈ మధ్యలో మనకు విజయం కలిగే సూచనలు కనబడటం లేదు. విజయం కలగనప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అని అనిపిస్తూ ఉంది. నా వాళ్ళు అందరూ చావడం తప్పనిసరి అనిపిస్తూ ఉంది. ఇది అంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సును కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలగని పని చేయడం వృధా కదా అని అన్నాడు అర్జునుడు కృష్ణునితో. ఈ శ్లోకాలు అర్జుని మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంత కారణం స్వజన దృష్టి. తన వాళ్ళను చూసి వాళ్ళంతా తన వాళ్ళను చూసి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే మోహం, భ్రమ. మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కానీ పక్క వీధిలో వాడికి కానీ ఏదన్నా జరిగితే అయ్యో పాపం అని ఊరుకుంటాం. అదే మనకు, మన కుటుంబీకులకు కానీ ఏమన్నా జరిగితే మూడు లోకాలు ఒకటి చేస్తాము. నానా హడావిడి చేస్తాము, మానసికంగా ఆందోళనలు చేస్తాము. డాక్టర్లు వెంట, లాయర్లు వెంట, అధికారులు వెంట పరుగులు పెడతాము, నానా ఎగి చేస్తాము. ఇదంతా దేనివల్ల జరిగింది అంటే ఒక్కటే జవాబు, నా వల్ల స్వజనం. ఇదే మనలందరినీ మొహంలో పడవేస్తుంది. అదే మొహంలో ఉన్నాడు అర్జునుడు. తన వాళ్లకు ఏమో అరిగిపోతుంది అన్న విషాదంతో మునిగిపోతున్నాడు అర్జునుడు. ప్రాణమున్న ప్రతి వాడికి భావోద్రేకాలు, కోరికలు, ఆశపాశాలు, అనుబంధాలు ఉంటాయి, తప్పవు. కానీ అవి మితిమీరితేనే ప్రమాదం. బుద్ధి వివక్షణ జ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ, మానసిక క్షోభ కలగదు. అందులో ఉంచుకోవడం మానసికానికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోగా ఆ మానసిక క్షోభ శరీరం అంతా పాకుతుంది. దీన్ని పర్యవసాయమే బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడం, ఒళ్ళంత చెమటలు, వణుకు, దడ, కళ్ళు, బైర్లు కమ్మడం, నిలబడలేకపోవడం. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు. పోనీ అక్కడ ఏమన్నా యుద్ధం జరిగిందా అంటే ఏమీ జరగలేదు. ఇంకా యుద్ధం మొదలవలేదు, ఎవరో చావలేదు, అంతా క్షేమంగా ఉన్నారు. యుద్ధం జరిగితే, నేను భయంకరంగా యుద్ధం చేస్తే, నా వాళ్ళు, నా బంధువులు, మిత్రులు అందరూ చస్తే, అమ్మో ఇంకేమన్నా ఉందా? ఇది అర్జునుడికి భయానికి, విషాదానికి కారణమని మనం చెప్పుకోవచ్చు. దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెప్తారు. కీడించే మేలించు, ఇది ఒక కర్తమైన సామెత. రైలు బస్సు ఎక్కే ముందు ఈ రైలు బస్సు ప్రమాదం జరిగితే అనే శంక కలిగితే ఎవరూ ప్రయాణం చెయ్యరు. అలాగే అర్జునుడు కూడా ఇక్కడ జరగబోయే కీడును గురించి దుఃఖపడుతున్నాడు. పోనీ అర్జునుడు ఏమన్నా పిరికివాడా, దుర్బలుడా అంటే అది కాదు. మహావీరుడు, అత్యుత్తమ ధనురాతి, మహారథుడు, ఒకే సమయంలో 10,000 మందిని నిలవరించగల మహావీరుడు. కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసిక దుర్బలం అయితే ఒక విధమైన భ్రమ అతని ఆవాహిస్తే శారీరక బలం ఎందుకు పనికిరాదు. అదే అర్జునుడి విషయంలో జరిగింది. తన వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు.